సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత చంద్రబాబు పార్టీ ఓటమికి కారణాలని తెలుసుకుంటూ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే మరోవైపు కొత్తగా అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన పాలనా విధానాన్ని మొదలుపెట్టారు కూడా ఇదిలా ఉంటే ఏపీసీఎంకు చంద్రబాబు ఒక లేఖ రాశారు ప్రస్తుతం తాను ఉంటున్న నివాసంలోనే ఉండాలని నిర్ణయించుకున్న చంద్రబాబు ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రతిపక్ష నేత అయిన తనకు అధికారిక నివాసంగా కేటాయించాలని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు ఆ భవనాన్ని అధికారిక కార్యకలాపాల కోసం వినియోగించుకునేందుకు వీలు కల్పించాలని పేర్కొన్నారు మంగళవారం చంద్రబాబు నాయుడుతో పార్టీ నేతలు సమావేశమై తన నివాసం పార్టీ కార్యాలయంపై చర్చించిన ఆయనకు ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రతిపక్ష నేత నివాసం కోసం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని అడగాలని చంద్రబాబును టీడీపీ నేతలు కోరటంతో ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు చంద్రబాబు ఇంతకుముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లిలోని ఓ ప్రైవేటు భవనంలో నివాసం ఉంటున్నారు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఇంటి అతి చెల్లించేది యాజమాన్యం షరతుల మేరకు ఇప్పటికీ ఆ ఇంటిని వినియోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలో అదే ఇంటిని తన అధికారిక నివాసంగా కేటాయించాలన్నారు చంద్రబాబు మరి ఇందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా ఉంది ఒకవేళ ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబుకు ఆ నివాసాన్ని కేటాయించినట్లయితే ప్రభుత్వమే బాబు ఇంటికి అద్దె చెల్లించాలి మరి చంద్రబాబు కోరిక మేరకు జగన్ ఒప్పుకుంటారా లేక ఆయన నివాసం తరలిస్తారా అన్నది టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అంతు చిక్కకుండా ఉంది